చూస్తే ఎన్నిసార్లు ఫోన్ చేసినా అలాగా ఎన్నిది అంత తప్ప నాకు ఇప్పుడు ఎన్నిసార్లు చేయాలి శృతి. అయ్యా హలో శృతి, నేనంటే ఇష్టమా కాదా? లవ్ అని చెప్పు, ఫోన్ పంపించుకోండి. ఫేస్బుక్ లో ఉన్నా, ఫేస్బుక్ లో పరిచయం అయ్యో, పరిచయం అయ్యాకనే పదివే ఫోన్ పే చేయించుకున్న ఫోన్. అంతేగాని ఒకసారిగా ఫోన్ ఎత్తకో, పదివేలు ఫోనే. ఏంటి మళ్ళీ ఏమంటే రాజేష్ అలాగే మెసేజ్ పెడతా, అంతే ఒక్క మెసేజ్ 100 మెసేజ్ పెడితే ఏది కాదు. అసలు నా మీద ప్రేమ ఉందా లేదా? ఏనాడని ఒక్కసారి ప్రేమగా చూపించేవా? కాదు, వయసులో ఉన్న అమ్మాయికి ఫోన్ కొనిసి ఉండమని ఎవరు చెప్పాడా నీకు? మరే నాకు కదన్నా, ఎడితే చేయ చిన్న చిన్న కొనుకలు ఇవ్వాలి కదన్నా, ఫోన్ కొనుక్కాను. సరే మా గొడవ స్టార్ట్ అయ్యా. ఏ చాక్లెట్లు ఏ డ్రెస్సులు తీసుకోవాలి కానీ ఫోన్ కొనిసి ఇక్కడ నీతో ఏం మాట్లాడుతుందా? సోషల్ ప్రపంచం రా అంతానా? ఇప్పుడు అంతా ఫేస్బుక్లు ల్యాప్టాప్ బోర్డు వచ్చానయ్యా, కామన్ డెవలప్ అయింది కానీ నువ్వేం డెవలప్ అయ్యావా? ఏ పని చెప్పబెట్టే నేనా? నువ్వు అక్కడ ఎక్కడో సుచులు మిగిలిస్తున్నావు, ఇది ఇక్కడ ఎవరితో సుచులు నొక్కుంటుంది. ఇంకా కుర్రా లేకపోతే దీనికి రా. ఆ పాపడి సెకండ్గానే నా తెలియదు బో. కోలుకొని చెప్తానో మళ్ళీ అల్లుకొని చెప్తున్నా గొడవ మందే ఉండరు. అది ఏంటంటే స్నాప్ షాట్ నానా, ఫోటో తీయడం కారణం పారిపోవడం. నేనేం వరకులోకి వెళ్ళిపోయాడు, ఏదో ఆడిద్దాం అంతా అవ్వదు. అక్కడ గాడికి కొట్టుకోవడమే పాప, ఎక్కడ టైమింగ్ కొట్టదు. మా ఇంటి బియ్యం గదుల కంటే దీని పౌడర్ ఖర్చు ఎక్కువైపోతుంది. అదే అదే ఇంకేదో షాప్ ఎక్కడ ఉన్నాం మొన్న, ఏదో షాప్ ఏదో ఆ ఎత్తాలే, ఆ ఎట్టు పెట్టుబడి అంతా దీనికి ఎడుతున్నాడు ఉన్నాం. పెట్టుబడికి ఆ తోటకూర మొక్కలు పిండి ఎత్తడం వేయలేదు కానీ దీని మొక్కలు కాకుండా గట్టికి ఆస్తున్నా పిండి. ఇది ఇంకా నీకు చెట్ట ఉన్నానా? నా స్టోరీ చెప్తాను విను, ఏదో చెప్తాను.
మాది అమలాపురంలో పెద్ద ఫ్యామిలీ. అమ్మ, నాన్న, నేను, అన్నయ్య, చిన్నయ్య ఉన్నాం. ఒక మాది గోల్డ్ ఆస్తులు, పాస్తులు, గోల్డ్ కంపెనీలు అయి ఉండేవి. మేము చాలా రిచ్గా బతికాం. మా నాన్న అమలాపురంలో దేన్నో తగులుకున్నాడు. ఆ తగులుకొని సంపాదించిన ఆస్తంత ఆరు నెలలుండే తర్వాత ఏముంది, నేల నాకిస్తాం, డొప్పడు మూస్తాం. అమ్మ పిచ్చిదైపోయింది, నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు. పెద్దని నేమించి పెద్దని విదేశాలకు అని చెప్పి వెళ్ళిపోండు, చిన్నని గంగిరెడ్డి తొలిపోండు. లాస్ట్కి మా అమ్మాయిల కోసం నేను ఇలా ఊరి మీద పడి తిరుగుతున్నాను. మాకు ఒక సాంగ్తో అలా మేము సహజీవనం కానీ కానిస్తూ ఉంటుంటాం. మీరు ఏదో అనుకుంటున్నట్టుంది, ఈడేదో ఎవడో వచ్చాడు వెళ్ళిపోయాడని. వాళ్ళే వేరయ్యని చింతలారం కుర్రోలు ఎత్తారు. మనం అక్కడెక్కడో బసవయ్య మన పేరు. ఇక్కడికి వచ్చి నాలుగు వెళ్ళక కూర చెప్తాడుకి బా ఈడే మన వేరయ్యని చెప్తాని ఒక చిన్న పేరు పెట్టారు. అయినా పాట బాగుంది, నువ్వు వదిలి చెల్లిపో. చాలా ఇష్టం అంటావు, మళ్ళీ ఏంటంటే వెళ్ళిపోతావు. ఎప్పుడు ఫోన్ బిజీ చేయాలి, నా ఫోన్ చేసి కట్ చేశాను. తమ్ముడు కంగారు పడకరా, ఒకటో తారీఖు దగ్గరలో ఉందా, కంపల్సరీ ఈఎంఐలో డబ్బులు నీ దగ్గర ఫోన్ అవుతుంది రెండో రోజు. అందుకే తెగేసి ముఖం పాయిస్తుంది, తెలుసుకోలేరా నువ్వు. గాడి కొట్టడమే కొట్టడమే, నువ్వు మారవా అలా కొట్టు. మా కళ్ళు కొడితే నీ ఫోన్లో కొడుతుంది టైపింగ్. ఏటీఎం ఖాళీ అయిపోవడం తప్ప వెళ్ళింది లేదు. గోంట భలే ఉంది శ్వాసేప, నాకు కాస్త మంచి సరిపోద్ది. ఎదురుకెళ్ళి పోకా, నా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎదురుకెళ్ళి దూకించుకోండి, అట్లా చెమ్మ పెట్టలు దూకుతా కదా, దూకేయండి ఆ రెండు వైపులన్నా.
వచ్చావరా? పుట్టింది ప్రతాపురం, చదివింది సాగర విద్యాలయం. నువ్వు బోరింగ్ పంప్ తమ్ముడు రా, కట్ట బోరింగ్ అంటున్నా. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, రాదు కూడదు అని ఇంకేం పని చెప్పినా నెక్స్ట్ సత్తం చేస్తానికి నువ్వు ఉండవు. రేపు వచ్చే బోలికలు పడడానికి నువ్వు వంట ఉండవు తెలియదు, నువ్వు సత్తం చేస్తావు నాకు చెప్తున్నావా? అయినా సరే అనియా, ఆ గుంట నాకు తెలియండి రేపటి శృతి నీదా? అరే శృతి నాదురా, నాకు ఫోన్ చేసింది బెదరం మీ తర్వాత మాకే ఫోన్ చేసి వాట్సాప్ లో ఆయన పెట్టాను, తను 100 రూపాయలు పంపించుకోండి, 200 పంపించాను. మాకైనాది సత్యమామ కమిటీ వాళ్ళు చెప్పారా శృతి ఎట్టుకోరాడని? తీసుకోరా, రేపు మీ బాగా తీసుకో, నీకు సైకిల్ సరిగ్గా తప్పు, బయట నుంచి నడిపించుకెళ్ళిపోతావు, నీ నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నావు సరిగ్గా ఇబ్బంది మాటలు నీకు ఎందుకు రా అక్కడ ఉంటా. అలా శృతి పోదు పోయింది కానీ అదే ఫ్యామిలీ సాంగ్ పాట ఏదో అన్నారు ఒకసారి పాడన్నా. ఆ సాంగ్ పాడు అంటారా? నేను చూపే ఉన్నాం ఒక పుల్లొట్టు వచ్చి వేసారు. నువ్వే పాడుతూ వేల పాట పాడతాడు పాడుతూ మా పాట ఏంటో చెప్తాను. తమ్ముడు నువ్వు మా నమ్ముడుగా, మా నాన్న కోడిపిల్ల ఎక్కడ జల్లిసిన జల్లి చనిపోయాడు. ఇలాగా ఇక్కడే ఉన్నావు నువ్వు తమ్ముడు, గంగిరెడ్డి తీసుకెళ్ళిపోయావు నాన్న. మా నాన్నకి నల్లా ఉన్నావు నువ్వు నా కన్నీ ఇది తమ్ముడు ఏం జరుగుతుందిరా ప్రపంచంలో? మీ నాన్న ఏదో విత్తన షాప్ పెట్టాడు మనం చదువు బాగుండ. ఎందుకు విత్తన షాప్ నువ్వు పెట్టు తమ్ముడు? ఇన్నాళ్ళు బట్టి ఎక్కడెక్కడ తిరిగారా మీరు? గడ్డం అలపడిపోయింది ఇట్లా మరిసెట్టు వాళ్ళలో ఉన్నాయి తమ్ముడు. నీకు చిన్నప్పుడు నేను వచ్చాకాడి నీకు జుత్తి పీకిస్తాను, ఆ ఏకలు వచ్చాయి ఇప్పటికైనా. అందుకే చెట్టుకోండి తమ్ముడు. ఏం చేస్తున్నావు అప్పుడు? ఆకలి ఎత్తున్నావా? ఏమైనా సంపాదిస్తున్నావా? అది అంత పొద్దున్నేసి నువ్వు ఎన్ని పడుకో పోక మెతుకులు ఉండవు కేజీ మెతుకు దేనికి రావటం